వాగిలి వాళ్ళకు నమస్కారం చక్కగా మన చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలిళ్ళు కానీ మనము బయటకోవాలంటే మనకు బకం బాగుండాలా మన ఇంటికలు బాగుండాలా మనం బాగుండాలా ఆరోగ్యంగా సబ్బు పెట్టిన బట్టలు లెక్క నీటుగా ఉండాలనేది ఒక ఇష్టం మన మనసులో ఉంటుంది అందుకోసం మన కాడ కొన్ని మూలికలు అనేది మన పెద్దలు కనిపెట్టారు సానంజనిక కొన్ని కనిపెట్టారు కడుపు కొన్ని కనిపెట్టారు ఇవి చెప్తా మీరు వివరంగా నేర్చుకోండి ఎందుకంటే స్నానం చేయడానికి జుట్టు బాగుండాలా చుండు లేకూ జుట్టు బాగా పెరగాలంటే కూడిగాయలు తర్వాత వచ్చేసి కూడిగాయల పౌడర్ ఒకటి జన్నపిండి ఒకటి పిండి ఒకటి ఈ మూడు పిండిలు కలుపుకొని శుభ్రంగా నానబెట్టుకొని తల ఇంటికలు స్నానం చేస్తే జుట్టుడిపోకుండా బాగా పెరిగేది ఆ తర్వాత కడుపులేకి చక్కని ఉలువలు చక్కని రాగులు చక్కని మెంత్యాలు ఆ తర్వాత రెండు చెట్లు రెండు చెట్లు ఏముంది చోమ చెక్క సమూలం ఆకుల పౌడరు కాయల పౌడరు చెక్క పౌడరు కాదు ఆకులు కాయల పౌడరు పచ్చికాయలు ఆకులు ఆ తర్వాత వచ్చేసి చక్కని గుంపెరి చెట్టు సమూలం పౌడరు గుంపెరి చెట్టుది ఈ గుంపె చెట్టు పౌడరు ఈ పూడరు సమూలం తీసుకొని చక్కగా నేను చెప్పినట్టు వలన బాగా నీటిగా ఆరబెట్టుకొని రోడ్లు వేసి దంచుకొని ఉసిరకాలం పట్టుకొని పొద్దున సాయంత్రం పాలలో తీసుకుంటే మనిషిలో సుండు తెల్లబొల్లి సొరేసిస్ నల్ల మచ్చలు తెల్ల మచ్చలు మొట్టలు మొక్క మీద మచ్చలు జుట్టుపోవడము వేడి ఊస్త వాతం స్నానం చేయడానికి ఇది కడుపు లేకి ఇది చక్కగా దీంట్లో మజ్జిగలో తీసుకోవచ్చు పాలల్లో తీసుకోవచ్చు చక్కగా బియ్యం గడ నీళ్ళలో తీసుకోవచ్చు అనపాగం తేనెగానే దొరికితే తేనెలు తీసుకుంటే చాలా మంచిది అనపాగాలు ఇవి చేసుకునే విధాలు ఇవి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు ఆదివారం అమాస రోజు మంచి వైద్యానికి బలమైన రోజు మంచి పనులు చెప్పాలని నా కోరిక మనస్ఫూర్తిగా మన ఉంటే మన పెద్దలు వంశపరపాలను ఎప్పుడెంట్ బతికినారు ఆయుర్వేదంతో వందేళ్ళు బతికినారు వందేళ్ళు బతికి ఆరోగ్యంగా గంటకి చచ్చిపోతామని చెప్పి చచ్చినారు అందుకోసం ఈ మంచి రోజుల మంచి ప్రోగ్రాం మీకు అందరు నేర్పియ్యాలని మనస్ఫూర్తిగా మీరు బాగుండాలని నేను బాగున్నట్టే మీరు కూడా బాగుండాలని చక్కగా మీకు దొరికేటివి ఈ చేసుకునేది వాడేది చెప్పాను కాబట్టి మంచి అందంగా ముస్రోడు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలకైతే కాడ మధ్యవర్తులకైతే అర్ధ చెంచా పెద్దోళ్ళకైతే చెంచా తీసుకోండి చెంచనాడ తీసుకోండి ఇది ఆరోగ్యంగా ఫుడ్డు మంచి బలం ఉండే ఫుడ్డు ఈ స్నానం చేయడానికి కూడిగాయలు జొన్నపిండి ఉలువ పిండి తీసుకొని పూరికల కాలం నుండి పైకి దిక్కుకోవచ్చు తర్వాత స్నానం చేయనిక ఆ తల కూడా దిక్కుంటే మనిషి అనేది సుండు పంగసు శంఠ ఇవన్నీ పోతాయని మనస్సు పూర్తిగా వాగిన వాళ్ళకు నమస్కారం పెట్టుకుంటూ మంచి ప్రోగ్రాం చేయాలయ్యా ప్రజలంతా బాగుండాలా మన వేడి అంటే చాలామంది ఇష్టపడతారు మా వేడి వచ్చిందంటే సమ్మర్ పడి పని పక్కన పెట్టి కూర్చొని చూసి లైఫ్ చేస్తారు అందుకే చెంచాయన సంచుదొర మంచి ప్రోగ్రాంలు మనకు ఉపయోగపడేది జనాలకు ఉపయోగపడేది చెప్పమంటే చెప్తున్నాను మీరందరు చేసుకొని వాడుకొని ఆరోగ్యంగా మంచిగా నీట్గా నిగనిగలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటూ మీరు చేతనైతే చేసుకోండి చేత కాకుంటే కన్నులకు నెంబర్ ఉంటుంది హైరివాదులకు చక్కగా ఆ చెప్పిన మూలికలే తయారు చేసి మీకు అందజేస్తాము మాకు సరిపోయిన కూలి తీసుకుంటామని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం వెళతాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి